భద్రాద్రి కొత్తగూడెం పరిధిలోని కొత్తగూడెం సింగిరేణిలో కార్మికుల సమ్మె పదమూడవ రోజుకు చేరుకుంది కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్య నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సింగరేణి కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్ కార్మికులు అర్థనగ్న ప్రదర్శన ధర్నా నిర్వహించారు రాష్ట కమిటీ సభ్యులు పోతినేని సుదర్శన్ మద్దారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ వందల కోట్ల లాభాల బాటలో పయనిస్తుందంటే అందుకు కాంట్రాక్ట్ కార్మికులేనని తెలిపారు తక్షణమే ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని కోరారు పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది తెలంగాణ నుండి ఆంధ్రాకి అక్రమంగా తరలిస్తూ దళారులు సొమ్ము చేసుకుంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్థానిక పోలీసులు పట్టుకున్నారు సూర్యాపేట నుండి రాజమండ్రికి అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఎస్ఐ చల్లా అరుణ తన సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా బియ్యాన్ని పట్టుకున్నారు పట్టుబడిన బియ్యం సుమారు రెండు వందల యాబై బస్తాల్లో పద్నాలుగు క్వింటాళ్లు ఉంటుందని బియాన్ని తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ చల్లా అరుణ తెలిపారు ఇండ్లు ఇండ్ల స్థలాలు డబుల్ బెడ్రూమ్ల సాధనకై సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించారు కొత్తగూడెం పట్టణంలోని రైల్వే స్టేషన్ నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం రాష్ట నాయకులు పోతిరేని సుదర్శన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు కోటలు అడగటం లేదు గడిలు అడగటం లేదు ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి అఖిలపక్షం ఆధ్వర్యంలో మణుగూరు పట్టణ బంద్ కు పిలుపునిచ్చారు మణుగూరు ఏరియా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు గత పదమూడు రోజుల నుండి విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు ఈ సమ్మెలో భాగంగా ఈ రోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో మణుగూరు పట్టణ బంద్ కు పిలుపునిచ్చారు మణగూరు పట్టణంలో సుమారు ఐదు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన తెలియజేశారు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనం చెల్లించి ఇరవై రెండు జీవోను అమలు చేయాలంటూ అఖిలపక్షం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు ఈ నెల ఇరవై రెండున జరిగే సమావేశంలో మా సమస్యలపై చర్చ పెట్టి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే ముప్పై రెండు పేల మంది కాంట్రాక్ట్ కార్మికులతో కలిసి సింగరేణి మైన్స్ ముట్టడి చేస్తామని సింగరేణి యాజమాన్యాన్ని రాష్ట ప్రభుత్వాన్ని హెచ్చరించారు మహిళతో సహజీవనం చేయడానికి పోషించడానికి భారం అవడంతో బైక్ దొంగగా మారాడు ఓ బైక్ మెకానిక్ హైదరాబాద్ హసన్ నగర్ కు చెందిన ఖాన్ బైక్ మెకానిక్ చెడు సవాసాలకు అలవాటు పడ్డాడు ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు ఎటూ తోచక చార్మినార్ బస్టాండ్ గుల్జార్ హౌస్ ఇతర ప్రాంతాల్లో పార్కు చేసిన వాహనాలను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడ్డాడు హుసేని ఆలం పోలీసులకు ఫిర్యాదులు అందడంతో నిఘామొమ్మరం చేశారు కిల్వత్ ప్రాంతంలో నంబర్ ప్లేటు సరిగా లేని వాహనాలపై దృష్టి పెట్టి వాహనాల చెక్కింగ్ నిర్వహిస్తుండగా దొంగ పట్టుబడ్డాడు అస్లం ఖాన్ ను అదుపులోకి తీసుకుని పదకొండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలంటూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంట్రాక్ట్ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో దున్నపోతుకు వినతిపత్రం అందించి నిరసన తెలిపారు కాంట్రాక్ట్ కార్మికులకు సీఐటియు నాయకులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా సిఐటియు జనరల్ సెక్రటరీ మధు మాట్లాడుతూ గత పన్నెండు రోజుల నుంచి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల సమస్యలు పరిష్కరించాలని సమ చేస్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అందుకు నిరసనగా ఈ రోజు దున్నపోతుకు వినతిపత్రం అందించామని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు టీఆర్ఎస్ హయాంలోనే అంగన్వాడీ కేంద్రాలు అభివృద్ధి చెందాయన్నారు మంత్రి సత్యవతి రాథోడ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఒకటో వార్డులో నూతనంగా నిర్మించిన మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు అనంతరం ఇరవై తొమ్మిదో వార్డు పరిధిలో బాలరక్ష భవన్ నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో అంగన్వాడీ కేంద్రాలకు పెద్ద ప్రాముఖ్యత ఉండేది కాదని తెలిపారు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంగన్వాడీ కేంద్రాలకు ప్రత్యేక గుర్తింపు లభించింది అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని వర్గాలకు సమాన గౌరవాన్ని ఇస్తూ పాలన సాగిస్తున్నారని అన్నారు కార్యక్రమంలో స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి బస్టాండ్ ప్రాంగణంలో ముగ్గురు వ్యక్తులు సినీ పక్కీలో చోరీకి పాల్పడ్డారు బస్ ఎక్కుతున్న ప్రయాణికులు జేబు నుండి ముప్పై ఐదు వేల రూపాయల నగదును ఆహరించారు యతాలకుంట గ్రామానికి చెందిన మోడియం రాములు అనే వ్యక్తి తన కూతురుతో కలిసి విజయవాడ వెళ్లేందుకు బస్సు ఎక్కుతుండగా అతని జేబులో ఉన్న ముప్పై వేల రూపాయల నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు కాసేపటి తర్వాత గుర్తించిన రాములు సత్తుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు బస్ స్టాండ్ లోని సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు మరో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు ఇటీవల స్టాండ్ ప్రాంగణంలో జరుగుతున్న వరుస దొంగతనాలతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మార్కెట్ కమిటీలో జరిగిన నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు మార్కెట్ కమిటీ చైర్మన్ గా నర్సింగ్తో పాటు బాడీ ప్రమాణ స్వీకారం చేసింది కేంద్ర ప్రభుత్వం కాంటాలు పెట్టద్దు వడ్లు కొనవద్దంటుందని ఇదివాతం జరిగితే కార్పొరేట్ వ్యవస్థలు దిగుతాయని పోచారం అన్నారు రైతులు మన భూముల్లో మనమే కూలీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అన్నం పెట్టదలుచుకుందా లేక సున్నం పెట్టదలుచుకుందా అని ఎద్దేవా చేశారు రాబోయే తరాలకు బాపూజీ స్పూర్తిదాయకమన్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొండ లక్ష్మణ్ బాపూజీ పదవ వర్ధంతి సందర్భంగా మహబూబ్ నగర్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని తెలంగాణ ఉద్యమంలో ఆయన సేవలను మంత్రి గుర్తు చేసుకున్నారు బాపూజీ క్విట్ ఇండియా ముల్కీ వ్యతిరేక ఉద్యమంతో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారని మంత్రి తెలిపారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు మొడ చైర్మన్ గజ్జి వెంకన్న ముదిరాజ్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు ములుగు జిల్లా ఏజెన్సీలో అలర్ట్ ప్రకటించారు స్థానిక పోలీసులు మావోయిస్టు పార్టీ పద్దెనిమిది వార్షికోత్సవం నేపథ్యంలో మావోయిస్టులు పిలుపునివ్వడంతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు నేటి నుండి ఈ నెల ఇరవై ఏడు వరకు ఆవిర్భావ ఉత్సవాల ఉన్నందున అడవిని జరపడుతున్నారు స్పెషల్ పార్టీ గ్రేహౌన్స్ పోలీసు బలగాలు గోదావరి పరివాహక ప్రాంతంపై గట్టి నిఘా ఏర్పాటు చేసి మావోయిస్టు సానుభూతి పరులపై నిఘా ములుగు జిల్లా ఏటూరు నాగారం మంగపేట మండలాల్లో ఎక్కడంటే అక్కడ మద్యం ఏర్లే పారుతోంది ఏ దుకాణంలో చూసినా మందు దర్శనమిస్తుంది బెల్ట్ షాపుల ద్వారా మరియు హోటల్స్ ద్వారా అధిక ధరలకు అక్రమంగా అమ్ముతున్న ఏటూరు నాగారం ఎక్సైజ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు నూట అరవై మూడు జాతీయ రహదారిపైన బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయాయి హోటల్స్ లో మందు విందు ఒకే దగ్గర ఉండడంతో నిత్యం జాతీయ రహదారిపైన ప్రయాణిస్తున్న వాహన చోదకులు అధిక మద్యం సేవించి నిత్యం ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నారు ఈ విషయాన్ని పలుమార్లు ఏటూరు నాగారం ఎక్సైజ్ సిఐ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు లేవు వివరణ ఎక్కడ ఇవ్వకుండా దాటవేస్తున్నారు పై అధికారులు ఇప్పటికైనా దృష్టి సారించి తమ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మంచిర్యాల జిల్లాలో మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలకు పిలుపునిచ్చింది అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించేందుకు మావోలు ప్లాన్ చేశారు ఈ నేపథ్యంలో కోటపల్లి పోలీసులు కోటపల్లి మండలంలోని ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల్లోని కలవర్టులు ఏరియా డామినేషన్ ఫెర్రీ పాయింట్స్లలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు అనుమానంగా ఉన్న వారిని గుర్తించి వివరాలు సేకరిస్తున్నారు నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం గట్టుపల్లి మండలంలో జడ్పీడీసీ ఎంపీటీసీలు బీజేపీకి అమ్ముడిపోయారని స్థానిక నాయకులు అంటున్నారు జడ్పీడీసీ కర్ణాటి వెంకటేశం ఎంపీటీసీ గీతా శ్రీనివాస్ చేరిపల్లి భాస్కర్ కు సాగుడప్పు కొట్టి శవయాత్ర నిర్వహించారు స్థానిక చరం గట్టుపల్ల వీరు అడుగుపెట్టొద్దని హెచ్చరించారు పదవులను కమ్ముడు పోవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు నల్గొండ జిల్లా మునుగోడు పరిధిలోని చెండూరు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు రైతులకు ఇరవై నాలుగు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అని పేర్కొన్నారు కార్యక్రమంలో తక్కేలపల్లి రవీందర్ ఎమ్మెల్యేలు లింగయ్య నోముల భగత్ మునుగోడు మండలం కేంద్రంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రైమ్ మినిస్టర్ కప్ పోటీలు నిర్వహించారు పోటీలను అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మారెడ్డి ప్రారంభించారు గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడం లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు ధర్మారెడ్డి ఇందులో మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి టీమ్స్ ఎంట్రీ తీసుకోవడం జరిగిందని సభ్యులు తెలిపారు నల్గొండ జిల్లా మునుగోడు బరిలో యుగ తులసి పార్టీ కూడా ఉంటుంది మునుగోడు నియోజకవర్గం సింగారం గ్రామంలో యుగ తులసి గోశాల ప్రారంభోత్సవం చేశారు మునుగోడుకి ముప్పై హామీల పేరుతో ఒక మేనిఫెస్టో ప్రకటించారు మునుగోడు ప్రజానికానికి యుగ తులసి పార్టీ ఇచ్చిన హామీల్లో ఏడవ హామీని అమలు చేస్తూ సింగారం గ్రామంలో యుగ తులసి గోశాల ప్రారంభించినట్లు నాయకులు తెలిపారు నారాయణపేట జిల్లా దామరగిద్ద నారాయణపేట మండలాల పరిధిలో చిరుత సంచారం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది చిరుత పులి ఇప్పటి వరకు మూడు ఆవులు రెండు మేకలు తిన్నదని స్థానిక రైతులు అంటున్నారు రాత్రిపూట పొలాలకు వెళ్లాలంటే రైతులకు భయం పట్టుకుంది ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు కూడా భయాందోళనలో ఉన్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు చిరుతను వెంటనే అటవీ శాఖ అధికారులు ఛేదించి పట్టుకుని రైతులను కాపాడాలని రైతు సంఘాలు కోరాయి కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా కొంత వ్యవసాయ భూమి పూర్తిగా నీటిలో మునిగిందని దీనిపై పునరాలోచన చేసి బాధితులకు న్యాయం చేస్తామన్నారు జెడ్పీ చైర్మన్ పుట్టామధు పెద్దపల్లి జిల్లా మంతని మండలం ఆరింద గ్రామంలో సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కొరకు గ్రామంలో కొంత భూమిని ప్రభుత్వం తీసుకుని పనులు పూర్తి చేసిందని మరికొంత వ్యవసాయ భూముల్లో అన్నారం బ్యారేజ్ బ్యాక్ వాటర్ నిలిచి ఉంటుందని అన్నారు అధికారులు ఇంజనీర్లు ఈ నీటిని ఎత్తివేయడానికి ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదని అన్నారు రైతులకు న్యాయం చేయడానికి సహాయ శక్తిలా కృషి చేస్తానని పుట్టామధు రైతులకు హామీ ఇచ్చారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పెద్ద అంబర్పేట మున్సిపల్ పరిధిలో లబ్దిదారులకు ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి హాజరయ్యారు సుమారు నాలుగు వందల యాభై రెండు మందికి పింఛన్దారులకు కార్డులు అందజేశారు నూతనంగా పింఛన్ కార్డులు అందుకున్న వారికి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంలో ముందుకు దూసుకుపోతోందని అన్నారు దేశంలో ఎక్కడా లేనటువంటి అభివృద్ధి తెలంగాణలో ఉందని తెలిపారు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలోని రాయకల్ వద్ద ఉన్న టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రణీల్ చందర్ మరియు టోల్ సిబ్బందికి మధ్య టోల్ చెల్లింపు విషయంలో గొడవ జరగడంతో అనుచరులు టోల్ సిబ్బందిపై దాడి చేశారు టోల్ బూత్ అద్దాలతో పాటు ఆఫీసులో ఉన్న ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు దీంతో టోల్ ప్లాజా వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ ఘటనలో టోల్ ప్లాజా సిబ్బందితో పాటు ప్రణీల్ వర్గీయులు కూడా గాయాలయ్యాయి దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది వెంటనే షాద్ నగర్ పోలీసులు టోల్ ప్లాజా వద్దకు చేరుకుని ట్రాఫిక్ ని పునరుద్ధరించారు సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలం ఎరవెలి గ్రామానికి చెందిన భవానీ శేఖర్ దంపతుల మొదటి సంతానమైన నైనిక గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతుంది ఆరు బయట ఆటుకుంటున్న నైనికను అతివేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలైన నైనిక మృతి చెందింది కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సంగారెడ్డి గుమ్మడిదల మండలం తహసీల్దార్ కార్యాలయానికి అద్దె చెల్లించడం లేదని యజమాని తాళం వేశారు నూతనంగా ఏర్పాటైన గుమ్మడిదల మండలం కేంద్రానికి సొంత భవనం లేక అద్దె భవనంలో ఎంఆర్ఓ ఆఫీస్ ఏర్పాటు చేశారు ఏడు సంవత్సరాల నుంచి ఇంటికి రాయి ఇవ్వడం లేదని యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని యజమాని అంటున్నారు దత్తత తీసుకున్న గ్రామంలోనే చేదు అనుభవం ఎదురైంది ఓ ప్రజాప్రతినిధికి సంగారెడ్డి జిల్లా వైస్ చైర్మన్ కుంచెల ప్రభాకర్ దిష్టి బొమ్మను దానం చేశారు రైతులు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో రెండు వేల ఐదు ఏప్రిల్లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా ఎనభై ఎనిమిది మంది రైతులకు ఎనభై తొమ్మిది ఎకరాలు భూ చేయడం జరిగింది అప్పటి నుండి అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు వారి వారి భూమి యొక్క పొజిషన్ హద్దులు చూపెట్టకపోవడం జరిగింది అంతేకాకుండా కొంత రైతుల భూమిని రికార్డులో నమోదు చేయలేదు ఎన్నిసార్లు ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో గత వారంలో తహసీల్దార్ ముందు రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు తమ సమస్యను ఊర్లోకి రావద్దని ప్రభాకర్ ను అడ్డుకున్నారు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో బీజేపీ నాయకుల విలేకరుల సమావేశం నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర పవర్ లూమ్ కమిషన్ చైర్మన్ ప్రమాణ స్వీకారాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ సంఘాల వద్ద నుండి భారీగా అక్రమ వసూలు చేశారని నాయకులు ఆరోపిస్తున్నారు అక్రమ వసూళ్లపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో బీజేపీ నాయకులు సమావేశం నిర్వహించారు జిల్లా టిఆర్ఎస్ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు జాతీయ స్థాయిలో కేంద్రం నిర్వహిస్తున్న సెమినార్ కు బండ సర్పంచ్ ఎంపికయ్యారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ గ్రామ పంచాయతీ రాష్ట్రీయ కార్యశాల కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానగబండ గ్రామ పంచాయతీ సర్పంచ్ పాల్గొని ప్రసంగించారు గానగబండ సర్పంచ్ నల్లు రామచంద్రారెడ్డి తుంగతుర్తి మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా ఉన్నారు ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగిన పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ నేషనల్ కాన్ఫరెన్స్ సెమినార్కి తెలంగాణ రాష్ట్రం తరఫున ఎంపికైన నలుగురు సర్పంచుల్లో నల్లు రామచంద్రారెడ్డి ఒకరు తెలంగాణ ప్రాంతం నుండి ఎంపికైన నలుగురు సర్పంచ్ లో గానుగబండ గ్రామం నుండి తాము ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం నూతన పింఛన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది తమకు పింఛన్ రావడం లేదని రెడ్డిని నిలదీశారు వృద్ధురాలు గత రెండు సంవత్సరాల నుండి వితంత పింఛన్ రావడం లేదని ఎమ్మెల్యేని వృద్ధురాలు అడుగుతుండగా పోలీస్ మరియు స్థానిక టిఆర్ఎస్ నాయకులు ఆ వృద్ధురాలని బయటకు తీసుకువెళ్లడం జరిగింది భువనగిరి ఎంపీపీ కార్యాలయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది సర్వసభ్య సమావేశం సందర్భంగా మహిళా ఎంపీటీసీలను వారి భర్తలు సమావేశానికి తీసుకువచ్చారు ఎంపీ ఛాంబర్ లో కూర్చోవడానికి వెళ్లిన ఎంపీటీసీల భర్తలను అడ్డుకున్నారు ఛాంబర్ లోకి రావద్దు మీరు కూర్చోవద్దు అని ఎంపీ నరాల నిర్మల భర్త వెంకటస్వామి అడ్డుకున్నారు కళ్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబడుచుకు ఒక వరం లాంటిదని స్థానిక శాసనసభ్యులు పైల రెడ్డి అన్నారు యాదాద్రి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల వ్యాప్తంగా మంజూరైన నలభై ఎనిమిది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేదింటి ఆడబడుచులకు కళ్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ పెద్ద బాధ్యత తీసుకున్నారని తెలంగాణలో పేదలకు కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలోనే ఏ రాష్ట్రంలో లేవని పేర్కొన్నారు